అలాగే తెనాలి నుంచి సత్యనారాయణ ఆచార్యులు గారు రాస్తున్నారు మంత్రాన్ని రహస్యంగా ఉంచాలంటారు ఎందుకు తెలియజేయండి అంటూ రాస్తున్నారు ఓ గారి దగ్గర నుంచి మంత్రాన్ని ఉపదేశం తీసుకుంటే ఈ మంత్రాన్ని తాను జపిస్తున్నట్టు ఈ మంత్రం నిరంతరం చేస్తూ గురువు గారి దగ్గర ఫలానా మంత్రం తీసుకున్నట్టు ఫలానా గురువుగారి దగ్గర తీసుకున్నట్టు ప్రపంచానికి తెలియవలసిన అవసరం లేదు ఎవరికి తెలియాలి అంటే తనకు తెలియాలి గురువుకు తెలియాలి ఏ దైవాన్ని మంత్రంతో ఆరాధిస్తున్నాడో ఆ దైవానికి తెలియాలి గురువుగారికి రెండు కళ్ళు తనకు రెండు కళ్ళు దైవం ఒకటే కన్ను మొత్తం ప్రపంచాన్ని చూసేందుకు ఒక్క కన్ను చాలు భగవంతుడికి అందువల్ల దైవానికి ఎన్ని కళ్ళు అనేది మనం లెక్క చెప్పలేము అనంతమైన నేత్రాలు భగవంతుడికి అందుకని ఒక కన్ను చెప్పారు ఐదు కళ్ళు ఆరో కంటికి తెలియకుండా చెయ్యాలి ఆరాధన మంత్రజపం అనేది సంప్రదాయంలో ఒక శాస్త్రీయమైన మాట ఉంది అందువల్ల ఇతరులకు బాహాటంగా ఈ సాధన ఏం తెలియక్కర్లేదు ఇతడ ఏమీ సాధన చేయని వాడుగానే ఉన్నాడే అన్నట్లే ఉండాలి అది మంత్రానికి ఎక్కువ ప్రయోజనాన్ని కలిగిస్తుంది మనకు లలితా సహస్రనామ స్తోత్రంలో గూఢగుల్పా అనే నామం కేవలం అమ్మవారి పాదాలకు సంబంధించిన చీలమండ ప్రాంతానికి సంబంధించిన వర్ణన మాత్రమే కాదు బాహ్యంగా అది అంతరార్థంగా గుల్ఫ్ రక్షణే అంటే మంత్రం అని అర్థం అనమాట మంత్రం ఎప్పుడూ కూడా గూఢంగానే ఉండాలి తాను ఏ మంత్ర జపం చేస్తున్నాడో ఏ గారి దగ్గర తీసుకున్నాడో ఎంత సాధన చేస్తున్నాడో ప్రపంచానికి తెలియవలసిన అవసరం లేదు తెలియకుండా రహస్యంగా ఉన్నప్పుడు ఆ మంత్ర జపం ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది త్వరగా ఫలితాన్ని ఇస్తుంది అనేది సంప్రదాయం చెప్పిన మాట అందువల్ల మంత్రం రహస్యంగా